శంకర్తో పనిచేయటం అనేది ఇప్పుడు ఇప్పుడు అదే ఇప్పుడు పోయి ఒక మంచి అవకాశం ఉంది, మంచి అవకాశం శంకర్తో కలిసి పనిచేయడం అనేది. దిల్ రాజు గారికి మాత్రం కృతజ్ఞతలు, నాకైతే మాత్రం. దిల్ రాజు గారు దాంట్లోనే ఇంకో రెండు సినిమాలు అడిగారు. ఓకే, సో ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకుంటున్నావా? అదే ఇప్పుడు అదే పని. ఇప్పుడు అప్పుడు రంగస్థలంలో నీకు అయినమాట ఏదైతే కాలేదు, ఇది మాత్రం ఇంకా ఇబ్బంది పెడతానమాట. అంటే కొంచెం అంటే ఆ గుజ్జు పొర చిరిగిపోయింది కదా, చిరిగిపోయి వయసు పెరిగే కొద్ది ఆ గుజ్జు కరిగిపోయి మోకాళ్ళ నొప్పులు వచ్చేది. అదే కుర్రోళ్ళుగా ఉన్నప్పుడైతే ఏదైనా దెబ్బ తగిలినా కానీ టేర్ అయినా కానీ పడుతుంటుంది. ఇప్పుడు ఏం తిన్నా కానీ ఏం చేసినా కానీ అది ఏమైంది, అది నొప్పులు వచ్చేస్తుంటాయి. అది ఒకటి అంటే మామూలుగా నడవటానికి అట్లాగే నీ గుండెకి కూడా ఒక స్టంట్ ఉంది అనుకుంటా. ఏంది ఏం నుంచి ఎడతాకు ఇటు ఏమో మొత్తం అన్నీ అయిపోయినాయి. అసలు అయినా కానీ ఇంత ఉత్సాహంగా చెయ్యాల, తప్పదంటే అదే చెబుతారు చూసా అవకాశాలు. అంటే ఒక టైంలో విచిత్రం అనిపించింది, అందరూ తెలిసిందే. ఇబ్బంది అంటే నువ్వు అన్నావే ఇట్లా ఎందుకు ఉండగలుగుతావు ఏంటి ఇది అని అంటే, ఒకప్పుడు అనుకో ఏది ఉంటే అది వేసుకుని తినేసి వెళ్ళిపోయి. అవును, ఏంది అప్పుడు లేక ఉండే ఇప్పుడు ఇప్పుడు ఉన్నా కూడా అలాగే ఉంటున్నావు అది కదా. నాకేమనిపించట్లే ఇప్పుడు అయ్యేమన్నా పాపం ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి అన్నీ పంపిస్తారు. అజయ్ ఘోష్ అసిస్టెంట్లు నాయన ఇంత అటును చూడటం, ఇంటికాడ నుంచి అన్నం వండుకుని వెళ్తా నేను, అక్కడ కుక్కర్ పెట్టుకుని కూర ఏదో ఒకటి వండుకుని వెళ్తా. అవునా? ఉప్పు కారం ఏమి లేకుండా కొంచెం అంతంత వండుకొని అక్కడ తిన్నావు? అక్కడ తిన్నాం. పాపం అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళు మేనేజర్ తిన్నేస్తుంటారు. కొంచెం కూర బీరకాయో దొండకాయో ఏదో ఒకటి వండుకొని పొద్దున్న 4 గంటలు వేసి వండుకొని అది తీసుకుని వెళ్తా. నీవంటే నా అంటే నేను స్వయం పాకం అంతే. ఈ జీవితం అంతా అది అయిపోయింది కదట. ఇంక నేను చెప్తా ఇప్పుడు ఇంకో విషయం అదే పెద్ద గొడవ అదే ఇంటూ ఇవితో ఏమైనా చేస్తే ఎందుకు ఇంత కారణం బా నీతో మా కూడు కదా ఆయన ఒంటరికి బతికినాడు వెళ్ళిపోవాయను అసలు మొన్న కూడా నిన్నే కడుపు మంట వస్తుంది అమ్మ నువ్వు చేస్తా అంటే అంటే ఇప్పుడు ఉప్పు తగ్గించాలంటే ఉప్పు ఉడితే కాదు కారం కూడా తగ్గిస్తేనే కానీ వండేది. అదే ఉప్పు తీసేస్తే ఉన్న కారం మంట ఇచ్చి దాంతోపాటు కారం కూడా తగ్గించాల, తగ్గిస్తే కొంచెం ఇదిగా ఉంటుంది. నువ్వు కారాన్ని నుంచి ఉప్పు తీసేస్తే అది మంట ఏముంటుంది, ఉప్పు తీయమన్నా ఒక ఉప్పే తీసానంటే అది సరే ఇబ్బంది పెట్టడం ఎందుకు లేని మన కూర నేనే వండుకోవటం అలవాటైపోయింది అబ్బాయి. అంటే అంతే చెబుతారు చూసా స్వయం వండుకునే వాళ్ళకి ఇంట్లో వండేవాళ్ళు. సో అదే అదే అంతే నీ లైఫ్ స్టైల్ అనేది అదే అంతే పర్మనెంట్ లైఫ్ స్టైల్ లాగా అయిపోయింది. నాకు ఉన్నా లేకపోయినా బొంగు పోషడు ఏం లేదు అసలు. ఇది ఒకటి ఉండాలి, ఇది ఒకటి ఉండి ఏంది సినిమాలు ఉన్నా లేకపోయినా కానీ తిరగటం నేను బతకాలి కాబట్టి. ఇప్పుడు ఆడికి కూడా రెండో వాడికి కూడా ఏదైనా పెళ్లి చేసేసామనుకో ఆడి బతుకుడు బతుకుతాడు ఏం బతుకుంది. సరే కాదు ఇప్పుడన్నా వేషం మార్చాయి అని చెప్పి అంటారా వాళ్ళు? వదిలేశారు వదిలేశారు వాళ్ళు కూడా వదిలేశారు ఈయన ఇంతేలేని ఈ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఏ నాకేం ఏం అసలు అనిపించట్లా ఇప్పుడు ఏదో వేసుకొని తిరగాలి ఎందుకు ఇవన్నీ కూడా. ఇక్కడ ఏదన్నా ఇక ఉన్న కొద్ది జీవితం అన్న ఎవరికైనా ఉపయోగపడితే బాగుండు, సమాజానికి దేనికన్నా ఉపయోగపడితే బాగుండు అని ఆలోచిస్తున్నా తప్పితే ఏదైనా కార్యక్రమం జరిగినా అది సామాజిక ప్రయోజనం ఉన్నదైనా ఇంకా వెంటనే వెళ్ళిపోతూ ఉంటావు. అవును, ఇప్పటికీ అట్లా ఊళ్ళు ఉంటావు తిరుగుతా. అంటే అట్లాంటివి కూడా నువ్వు కూడా ఏదో స్వయంగా చేస్తున్నావు కొన్నిటిగా, నువ్వు ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తున్నావు. ఏం చెబుతావు మనకున్నంతలో ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇస్తుంటావు అంతే. నువ్వు కూడా ఏమన్నా స్వయంగా ఏదైనా పెట్టి ఒక ఆర్గనైజేషన్ లాగా పెట్టి ఇంకేం లేదు అట్లాంటిది ఏం లేదు, అదేం లేదు. కానీ కొంచెం అట్లా చేసేవాళ్ళకి ఏదైనా చేయటం మనం మన ఊరి స్నేహితులు ఏమంటూ ఉంటారు ఏమంటారు దక్షిణామూర్తి అయితే మా ఆడు కూడా రావాలని పాపం రావాలని ఊరా కుదరదురా పక్క ఉద్యోగం ఏమో ఉద్యోగం వదులుకోలేడు టీచర్ ఉద్యోగం మంచి రచయిత ఉండడురా నీలో మంచి పాటలు రాయరా పాటలు రాస్తుంటారు కదా రాస్తుంటాడు రిజైన్ చేసేసి అంత వచ్చేస్తాంటారా ఇంక 2 ఏళ్ళలో అని అన్నాడు. రా వచ్చి నువ్వు స్వయంగా మొత్తం తిరిగితే కదా తెలియదురా అని చెప్పేసి నేను అంటుంటా.
ఈయన ఇంతేలా అనుకుంటుంటారు కొంతమంది. సరే కానీ చేసేదేముంది. అదే శ్రీశ్రీ గారిది ఒక్కటే గుర్తుపెట్టుకుంటాను నేను ఎప్పుడు, ఏంటది నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు, నెత్తురు గక్కుంటూ నెలరాలిపోతే నిస్సహాయంగా వీళ్ళు. ఓ మేము ఎప్పుడు అనుకున్నారు బాబుడు మా అజయ్ ఘోష్ గారు మామూలుడు కాదు అన్న చూడే మాకు తెలుసురా ఏదైనా తేడా వచ్చి కింద పడి నా పెద్ద గాలి నాకుమాట అనుకోండి అట్లా నాశనం అయిపోయాను అదే నోళ్ళు ఉంటాయి. నేను నేనుగా ఉంటే సరిపోయిందిగా ఎందుకు వచ్చింది కూడా ఇప్పుడు రేపు ఏం లేవు ఇదేమి లేదు ఇకనం ఎలకాలం ఉండవు ఈ సినిమాలో వయసు మీద పడింది ఇది అయిపోతుంది అన్ని ఇది అవుతాయి ఏదో ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఒక ఐదు వరకు చేస్తావు తర్వాత ఏంది పరిస్థితి ఏంది. సో ఈ తర్వాత అయినా కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా ఈ రోజు మనకు అవకాశాలు వచ్చినాయి తర్వాత వాళ్ళు ఆయన రావాలిగా రక్తం వచ్చినప్పుడు ఏంది అప్పుడు పోయి ఏదో పని చేసుకుంటాను అంతే దానికి నేను ఓ ఇదైపోయే పనిలే ఏంది నీ బొట్టోడి దగ్గర పోయి ఏదైనా రోజు చెరువు దగ్గర కాపలు అవ్వటం లేకపోతే ఏదో చేసుకోవటం కిళ్ళి బొంకు పెట్టుకోవటం చాలా మంది అంటారు చెప్తుంటారు కదా సినిమా రంగంలో ప్రధానంగా చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటే ఉన్నప్పుడే సంపాదించుకోవాలని దాచిపెట్టుకో కొంతమంది ఆ దాచిపెట్టుకోవడం తెలియక ప్రలోభాలకు రకరకాల ప్రభావాలకు గురయ్యి ఖర్చులు పెట్టేసేసి రకరకాల వ్యసనాలకు లోనయ్యి అజయ్ ఘోష్ అలాంటి ఏమి తాటాకులు కట్టేవాళ్ళు అయ్యో రావా సరదాగా ఎవరితో కాసేపు పాట కూర్చోవటం తప్పితే అది బస్ స్టాండ్ అయినా కూర్చుంటావు టీ బంక్ దగ్గర కూర్చుంటావు రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అంటే బాగా ఇష్టం అబ్బాయి ఏటపాలెం రైల్వే స్టేషన్ మారిపోయింది పూర్తిగా తెలిసిన మొత్తం నాశనం చేసేసారు కొత్త కొత్త స్టేషన్ పోతే ఇదేంటారు బాబా ఇక్కడ గాను చెట్టు గాను చెట్టు కింద కూర్చొని హ్యాపీగా పడుకొని నేను ఎంత ఇదంటే నాకు ఒక టైం అనిపించింది దుప్పటి తీసుకుని వెళ్ళిపోయాడు తెలిసిన రైల్వే స్టేషన్ లో పడుకోవడానికి రాత్రి పూట అదే ఇల్లు అదే ఆ చెట్టు కింద చివరి స్టేషన్ చివరి ఉండేది ఓ బల్ల అక్కడ పడుకుంటే బల్ల నిద్ర పట్టింది ఏంది ఆ చెట్టు కింద అది అన్ని పోయిన చెట్లు అన్ని కొట్టేసారు మొత్తం ఇదైపోయింది. ఒక్కసారి అదే అంటే అలాంటి స్థితి నుంచి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద కూడా పడుకునే స్టేజ్ నుంచి ఇప్పుడు ఈరోజు ఇంత పాపులర్ యాక్టర్గా పేరు తెచ్చుకున్న ఈ క్రమం గనక నిజంగా చూస్తే ఒక కథ రాస్తే నీదే ఒక పెద్ద సినిమా కథ అవుతుంది అనిపిస్తుంది నాకైతే అంటే దగ్గర నుంచి చూసిన వాడిగా. నీకు అంటే నీకేమనిపిస్తుంటుంది ఈ ఎదుగుదల చూస్తే ఇదంతా కూడా అంటే ఇది కాకతాళీయంగా అయితే వచ్చింది కాదు దానంతా అదే వచ్చింది కాదు దానికోసం నువ్వు నానా కష్టాలు పడ్డావు చాలా అగచాట్లు పడ్డా అవమానాలు కూడా అయ్యో అవమానాలు అయితే మామూలుగా లేవు నాయన అసలు అయ్యో ఒకరికి చెప్పుకోలేదు నీకు కాబట్టి తెలుసు నీకు కొన్ని తెలుసు నీకు బాగా కొన్ని నీకు తెలియని చాలా చాలా ఉండయి అసలు వాళ్ళు అవమానంగా మాట్లాడే నోళ్ళే ఎప్పుడో అనుకున్నాం వాడు కొందలేనంటాం అయ్యే పోగొట్టం అదే ఎందాక చెప్పాను అంటే నాలుక నాలుగు అటు ఇటు ఇది నేను అసలు అవి పట్టించుకుని అసలు నేనేందు నాకు తెలుసు కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను ప్రయాణం చేయగలిగాను. ఒక టైంలో అయితే నీకు బాగా అంటే అసలు ఇక వదిలేసి వెళ్ళిపోదాం అనిపించిన సందర్భం ఏదన్నా తటస్థిలిందా నీకు ఎప్పుడన్నా తటస్థించిందా? అసలు అనిపించలేదు అబ్బాయి అనిపించలేదు. కానీ సాంబలక్ష్మి ఇగో పొయ్యో పొయ్యో ఆడే తెలుసుకో ఆడే తెలుసుకో నువ్వు దీని గురించి ఇదిగా మాకు కృష్ణాకి రావడానికి కూడా కృష్ణ ఛార్జ్ అప్పుడు ఎంత 98 ఎంత ఉండేది కృష్ణ ఎక్స్ప్రెస్కి 100 రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇచ్చేది అన్నం పొట్లం కట్టేది అన్నం పొట్లం కట్టుకుని తెనాల్లో తినేవాడిని ఆ కాగితం పారై బుద్ధి కాదు నాకు అసలు దీన్ని అమ్మ అది పిచ్చో చెప్పలో నాకు అన్నం కాదు కానీ ఇప్పుడు దాకా నాకు అన్నం మోసుకొచ్చింది కాగితాన్ని తిని పడేసి మొత్తం ఇచ్చేస్తుంటే అది గాలి నుంచి అట్ట పోయి టప టప కొట్టుకుంటూ వెళ్తుంటే నీ అమ్మ ఇప్పుడు దాకా అన్నం మోసుకొచ్చింది ఇది నేను తిన్నాను దీన్ని తీసిరేసాను ఏంది అనుకుని ఆ అన్నాన్ని పిచ్చి కాకపోతే దాన్ని మడత పెట్టి బ్యాగులో పెట్టుకునేవాడి పెట్టుకుని ఎప్పుడు ఎండిపోయిన తర్వాత పారేసేవాడి అసలు అంటే దాని మీద కూడా నీకు ఉండేది అసలు అట్లా పడి 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 చేసిన రోజుల నుంచి ఇప్పుడు ఆ పడ్డ అవమానాలు ఆ పడ్డ కష్టాలు ఈరోజు అవి ఫలితాన్ని ఇస్తాయి అనుకుంటున్నాను. అవన్నీ కూడా అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి అది మన మీద సంకల్ప బలం ఉండాలి
మన మీద మనకు నమ్మకం ఉండాలి, నేర్చుకోవాలని తపన ఉండాలి. మన అంతరాత్మ ఎవరినో ఒక నమ్మించాల్సిన పని, మన అంతరాత్మ సాక్షిగా ఉంటే చాలు. మన అంతరాత్మ సాక్షిగా కరెక్ట్గా మనం వెళ్ళే మార్గం ఎంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అట్లన్నిటికి సిద్ధపడితేనే రావాలా, ఏ రంగమైనా సరే. ఎన్నో రకాల మనుషులు ఉంటారు రకరకాల. అబ్బో ఒక్కో మనుషులు అయితే ప్రయాణం చేసేటప్పుడు మొదలు పెట్టినప్పుడు మామూలుగానే ఉంటారు, ప్రయాణంలో అసలు మానసికంగా కొట్టిపడింది ఇంత తెలిసిన అసలు. అవి ఇప్పటికీ అనుభవించాను నేను, కొన్ని సందర్భాలు అనుభవించాను. సరే అవన్నీ అనుభవించి ఇక్కడ పేరు వచ్చే క్రమంలో, అవకాశాలు వచ్చే క్రమంలో కూడా అయితే ఒకటి నేనేమనుకుంటానంటే, నేను ఈ స్థాయికి, ఈ కొద్ది చిన్న గుర్తింపు స్థాయికి రావడానికి నాకు ఎన్నో చేతులు సాయం చేసినాయి, నీ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇక్కడ కూడా. అట్లా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా నేను కూడా ఏదో ఒకటి అందించాలిగా. నేను ఒక మెట్టెక్కానులేను అనుకుంటే, ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి, ఒక మెట్టెక్కాను కదా అని చెప్పేసి వాడు అక్కడ జారిపోతున్నా కానీ పట్టుకుని లాగాలిగా చేయాలిగా. అందించకపోతే దానికి అర్థం ఉండదు. అంటే వాళ్ళ అవసరాల్లో మనం కూడా ఉండాలి. అది నేనైతే అది పెట్టుకున్నా, ఎవడేమనుకున్నా కానీ ఓకే, నా వంతు నేను చేస్తా. అది వాడు నా చేతకంతనంగా తీసుకున్నా కానీ అవమా వీడు ఒట్టి ఇదే మనం ఉపయోగపెట్టుకోవాలని అనుకున్నా కానీ నా ధర్మం నేను చేస్తా. ఆ తర్వాత అట్లా మనం అందించిన తర్వాత కూడా అడిగినా అన్నా కానీ అనుకున్నా కానీ నా చెవులు పడ్డా కానీ నేను కొంచెం బాధపడ్డాను, బాధపడతాను, ఆ తర్వాత వదిలేస్తాను. అంటే ఆల్రెడీ జరిగినాయి, జరిగింది, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ మధ్య కూడా జరుగుతున్నాయి.